గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో సత్తా చాటేందుకు జనసేన బీజేపీ కూటమి వ్యూహ రచన ఎలా ఉంది? తొలి విశాఖ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటోంది? బీజేపీ నేతలపై జనాల్లో కనిపిస్తున్న వ్యతిరేకత జనసేనపై ప్రభావం చూపుతోందా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రగులుతుండటం బీజేపీ జనసేన కూటమిలో గుబులు రేపుతోందా? వివరాలు ఈ ఇన్సైడ్ కథనంలో చూద్దాం. రాజకీయ పార్టీల హడావుడి ప్రచారాలతో సాగర తీరం హోరెత్తుతోంది. ఈసారి బీజేపీ జనసేనతో ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవడంతో ఇరు పార్టీల నేతలు పలు వార్డుల్లో ప్రచార ఊపును కొనసాగిస్తున్నారు. అదే ఊపులో పార్టీ కార్యాలయాలు కూడా ప్రారంభోత్సవాలు నోచుకుంటున్నాయి. ఈసారి విశాఖ గ్రేటర్ ఎన్నికల్లో తమ కూటమిదే విజయమంటూ జనసేన బీజేపీ నేతలు ఘంటాపదంగా చెబుతున్నారు. విశాఖ తొలి మేయర్ పదవిని బీజేపీనే కైవసం చేసుకుందని, మేయర్గా ఎన్ఎస్ఎన్ రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రచారాస్త్రంగా నిర్వహిస్తూ గెలుపు ధీమాపై కమలనాథులు తీయని కలలు కంటున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తమకు అండగా ఉండటంతో విజయానికి ఢోకా లేదని, మోదీ అమిత్ షా చరిష్మా తమకు కలిసొచ్చే అంశాలని బీజేపీ నేతలు ఆశాభావంతో ఉన్నట్లు సమాచారం. బీజేపీ నేతలు చెబుతున్నట్లు విశాఖలో ఆ పరిస్థితి లేదని ప్రత్యర్థుల వాదన వినిపిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విభజన హామీలు చేయడంలో బీజేపీ అన్యాయం చేసిందని ప్రత్యర్థులు తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన నుంచి ఏపీ మీద, విశాఖ మీద కూడా బీజేపీ సవతి తల్లి ప్రేమ చూపిస్తుందంటున్నారు. ఏపీకి బీజేపీ ఎటువంటి సహాయం చేయడం లేదనే భావన ఇటు ప్రజల్లో కూడా ఉందంటూ కొందరి వాదన వినిపిస్తోంది. ఈ కారణంతోనే 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇటు పార్లమెంటులోనూ బీజేపీ చతికిల పడిందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెర మీదకు రావడంతో ఇందుకు ప్రధాన కారణం బీజేపీనే అంటూ తీవ్ర స్థాయిలో ప్రచారం జరగడంతో ఇప్పుడు కమలనాథులు కలవరపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటీకరణపై విశాఖ బీజేపీ నేతల మాటలు ప్రజలు నమ్మడం లేదనే వాదన వినిపిస్తోంది. విశాఖలో పవన్ కళ్యాణ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా జనసేన పార్టీ పరిస్థితి మాత్రం చిత్ర విచిత్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కళ్యాణ్, విశాఖ పార్లమెంటు స్థానం నుంచి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేసి ఓటమి చవిచూసినా అన్ని నియోజకవర్గాల్లో జనసేన మంచి ఓటు బ్యాంకును సాధించింది. సీట్లు గెలవకపోయినా ఎక్కువ ఓట్లు సాధించడం, ఆ తర్వాత పలు ప్రజా సమస్యల మీద జనసేన పోరాటాలు చేయడం ఖచ్చితంగా కలిసొచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ చరిష్మా కూడా ఆ పార్టీకి లభించే అంశమే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో సహా ఏపీ మీద, విశాఖ మీద బీజేపీ అవలంబిస్తున్న వైఖరి జనసేనకు కొంత ఇబ్బంది కలుగుతున్నట్లు కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. ఇరు పార్టీల పొత్తు వలన బీజేపీకి ఏ మేరకు ప్రయోజనం ఉంటుందో చెప్పలేం కాని, జనసేన నేతలు మాత్రం లోలోపల భయపడుతున్నారని తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీజేపీయే కారణమనే విస్తృత ప్రచారం ప్రజల్లోకి వెళ్లిపోయింది. అంతేకాదు, విభజన హామీలలో ప్రధానమైనవి ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్ తదితర కీలక హామీలు అమలు చేయలేదని ఇప్పటికీ ప్రత్యర్థులు తీవ్ర స్థాయిలో ప్రచారాస్త్రాలుగా సంధించేస్తున్నారు. దీంతో జనసేన నేతలు బయటకు చెప్పకపోయినా లోలోన మదన పడుతున్నట్లు సమాచారం. ఈ ప్రభావం తమ కూటమి మీద పడితే అంతిమంగా తమ పార్టీకి కూడా నష్టమేనని జనసేన నేతలు తమ సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. అయితే
ఇరు పార్టీల నేతలు మాత్రం లోలోపల భయపడుతున్నా బయటకు మాత్రం కేడర్కి ధైర్యం చెబుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో తమ కూటమిదే విజయమని నైతిక ధైర్యాన్ని అందిస్తూ కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపుతున్నారు. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం, విభజన హామీల అంశం ఈ ఎన్నికల్లో ఓటర్ల మీద ప్రభావం చూపితే అంతిమంగా బీజేపీకి నష్టమా జనసేనకు నష్టమా లేకుంటే కూటమిపై ఆ ప్రభావం తీవ్రంగా పడుతుందా అనే విషయాలు తెలియాలంటే గ్రేటర్ ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే.